30 నిమిషాలలో నొప్పి లేకుండా వెరికోస్ వేయించ చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్. తమిళ సినిమా పరిశ్రమ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. నలుగురు ప్రముఖ హీరోల్ని బ్యాన్ చేస్తూ రెడ్ కార్డు ఇస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. గతంలో ఎలాంటి నిర్ణయాలు ఎప్పుడైనా జరిగినాయా? ఒక పరిశ్రమలో ప్రముఖులైనటువంటి హీరోల్ని దూరంగా పెట్టడం అనేది సాధ్యమయ్యేటువంటి పనేనా? దీనివల్ల ఇండస్ట్రీకి జరిగే నష్టం ఎంత, లేదా వ్యక్తిగతంగా హీరోలకు మాత్రమే ఇది నష్టదాయకమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుందా? ఈ అంశంపై విశ్లేషించుద్దాం. సీనియర్ జర్నలిస్టు ప్రభు గారు మనతో ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. తమిళ పరిశ్రమ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒక ప్రముఖులైనటువంటి వాళ్ళు, అంటే సినిమా ఇండస్ట్రీలో జనరల్గా కెప్టెన్ డైరెక్టర్ అయినప్పటికీ కూడా క్రౌడ్ పుల్లర్ మాత్రం హీరోనే అవుతారు సాధారణంగా. అలాంటిది మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి యువ హీరోలు ధనుష్ కావచ్చు, విశాల్ కావచ్చు, వీళ్ళందరినీ సింబు, వీళ్ళందరినీ అథర్వ, వీళ్ళని ఆపేయాలి, రెడ్ కార్డు ఇవ్వాలి, ఏదో ఫుట్బాల్ మ్యాచ్లో రెడ్ కార్డు ఇచ్చినట్టుగా ఇండస్ట్రీలో రెడ్ కార్డు ఇచ్చి ఆపాలి అనేటువంటి నిర్ణయం ఎంతవరకు సబబు? ఫస్ట్ అసలు ఈ రెడ్ కార్డ్ అనేటువంటిది ఫస్ట్ ఇండస్ట్రీ ఫస్ట్ టైం వింటాం అనమాట. అంటే మామూలుగా నిర్ణయాలు తీసుకోవటం, గతంలో వాళ్ళని బ్యాన్ చేయటం, లేకపోతే వాళ్ళ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవటం అనేది గతంలో అన్ని ఇండస్ట్రీస్లో జరుగుతుంటుంది. ఫస్ట్ ఒక రెడ్ కార్డ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఫస్ట్ టైం రావటం జరిగింది. అది నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నారు ఈ నలుగురు, ఈ ముగ్గురు ముఖ్యంగా విశాలదేమో వేరే దీనికి సంబంధించిన విషయం. ఈ ముగ్గురు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి దాదాపు షూటింగ్ పార్ట్లో 90% పూర్తయిన తర్వాత కూడాను హీరో సహకరించిన కారణంగా ధనుష్ సినిమాకి కోఆపరేట్ చేయట్లేదని చెప్పేసి చేయటం జరిగింది. అయితే నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాన్ని నిజంగా అభినందించాలి. కారణాలు ఏమిటనేటువంటి ఇన్డెప్త్కి వెళ్తే తెలుస్తాయి, కానీ ఒక నిర్మాతల మండలి, నిర్మాత అనేటువంటి వాడు సమాజంలో రైతు ఎంత ముఖ్యమో, నిర్మాత అనేటువంటి వాడు ఇండస్ట్రీకి అంత ముఖ్యం సినిమా ఇండస్ట్రీకి. అయితే అక్కడ రైతు ఎన్ని విధాలుగా కన్నుడి సాగుకు కారణాలుగా నలిగిపోతున్నాడు అన్నట్లుగా నలిగిపోతున్నాడు, సినిమా ఇండస్ట్రీలో నిర్మాత కూడా ఆ విధంగా నలిగిపోతున్నాడు. యాక్చువల్గా ఏంటంటే ఉన్న ప్రాసెస్ ఏంటంటే ఏ ఇండస్ట్రీలోనైనా హీరోని ముద్దు చేస్తారు, ప్యాంపర్ చేస్తారు, హీరోని చాలా కాపాడుకుంటారు. హీరో ఇమేజ్ దెబ్బ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా హీరో ఈగో పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా సేఫ్టీగా ఉంటాడు. ప్రొడ్యూసర్ చాలా కాషియస్గా ఉంటారు, ఎందుకంటే హీరోతోటి ఏదైనా ఏర్పడితే ఒకరోజు షూటింగ్ రాలేదనుకోండి, ఒక మనసుపర్ధ వచ్చో ఏదో గొడవ జరిగి రాకపోతే తన ప్రోడక్ట్ తనని కిల్ చేసుకున్నట్టు అవుతుంది. అందుకని నిర్మాత అనేటువంటి వాడికి చాలా సహనం అవసరం. ఆ సహనం అనేటువంటిది ఎవరికైనా ఉందంటే భూదేవి తర్వాత సినీ నిర్మాతకు మాత్రమే ఉందని మాత్రం నేను నా అనుభవపూర్వకంగా చెప్పగలను. ఎందుకంటే ఏ జరిగినా తనకే ఆ నష్టం తనకే. అంటే ఫస్ట్ ఫేస్ ఆఫ్ ద మూవీ హీరోనే అవుతాడు. అలాంటి హీరో మీద యాక్షన్ అనేది గతంలో అసలు ఎప్పుడైనా జరిగిందో మన తెలుగు ఇండస్ట్రీలో కానీ? చాలాసార్లు కొంతమంది హీరోలు సతాయించారనేది విన్నాం, కానీ ఇట్లాగా డైరెక్ట్ ఒక హీరో ఏంటబ్బా, హీరో ఏంటి? 24 క్రాఫ్ట్స్లో నిర్మాతను సతాయించిన వాడు ఎవరు ఉండడు. నిర్మాత దగ్గర ఈ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు ఉండరు సాధారణంగా, ఎందుకంటే అది జరుగుతున్నటువంటి వాస్తవాలు అవి. అందరూ అని కాదు, చాలామంది. ఇప్పుడు ఎక్కడైనా ఏ ఇండస్ట్రీలోనైనా ఏ వ్యాపారంలోనైనా ఇచ్చేవాడు చేయి పైన ఉంటుంది, తీసుకునేవాడు చేయి కింద ఉంటుంది. కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే ఈ తీసుకునేవాడు చేయి కింద ఉంటుంది, ఇచ్చి తీసుకునేవాడు అందరూ దేవుడు కావడు కావాల్సిన వాడు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అలాంటి పరిస్థితి ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో నిర్మాతకి. అలాంటి నిర్మాత ఇంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే డెఫినెట్గా దేవర్ హెరాస్డ్. మనం ప్రతి రకాల విషయానికి ఒక ఇష్యూ చేస్తాంగా, క్యాస్టింగ్ కౌచ్ అనేటువంటి దాన్ని పెద్ద ఇష్యూ చేసేసి ఆ రోజున ఇచ్చేసాం కదా, జరిగింది కదా క్యాస్టింగ్ కౌచ్ మీద. అలాగే నిర్మాత తాలూకు నిర్మాతకి వేధింపులు అనేటువంటి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్ది అనేటువంటి పరిస్థితే నిర్మాతది సినిమా ఇండస్ట్రీలో. కాబట్టి అది జరిగింది, గ్యారంటీగా జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు ఇప్పుడైనా వచ్చినాయి, ఎలాంటి సమస్యలు వచ్చినాయి, చాలా సందర్భాలు వచ్చినాయి. వాటన్నిటికీ మా పాపాల భైరవుడు మా గురువుగారు దాసరి నారాయణరావు గారు ఉండేవారు ఆ రోజుల్లో. సాధ్యమైనంత వరకు ఆయన గడప దాటిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ కౌన్సిల్లోకి వెళ్ళినా కూడా నిర్ణయాల మీద ఆయన ప్రభావం ఉండేది, ఆ తీర్పుల మీద ఆయన ప్రభావం ఉండేది. ఆయన దగ్గరికి కొట్టుకుంటాను వీళ్ళిద్దరు కత్తులతో పొడుచుకుంటారు ఇంకా అయిపోయింది వీళ్ళ పని అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ భుజం మీద చేతులు వేసుకుని బయటకు వచ్చిన సందర్భాలు కొన్ని వందలు నేను చూశాను ప్రత్యక్షంగా. సరే ఇప్పుడు ప్రస్తుతం అలాంటి వ్యవస్థ లేదు. గతంలో కూడాను ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడాను హీరో అర్జున్ కొన్ను ప్రొడ్యూసర్ కమ్ హీరో అర్జున్ కొన్ను ఇతను విశ్వక్సేన్ యంగ్ హీరో విశ్వక్సేన్కి మధ్య ఒక వివాదం వచ్చింది, వద్దనుకున్నారు. అప్పుడు దాన్ని కౌన్సిల్లో పెట్టేశారు. ఆ కౌన్సిల్ నిర్ణయం ప్రకారం ఇతను 1 కోటి రూపాయలు అతనికి కాంపెన్సేషన్ కట్టి హీ విత్డ్రాన్ ఫ్రమ్ ద ఫిలిం. ఆ నిర్ణయం తీసుకుంది కౌన్సిలే, అంటే ఒక జాయింట్ యాక్షన్ కమిటీని వేశారు. అండ్ ఏ ఒక ప్రొడ్యూసర్స్ వైపు నుంచి, ఇటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి, ఫెడరేషన్ నుంచి,
ఈ విధంగా ఛాంబర్ నుంచి ఈ విధంగా ఒక కమిటీని జాయింట్ కమిటీని వేసి ఆ కమిటీ నిర్ణయం ప్రకారం అతను ఇంకా వివాదం సర్దుమనిగింది. గతంలో ప్రకాశ్ రాజు విషయంలో కూడాను అలాగే చాలామంది ఆర్టిస్టుల విషయంలో ఇలాంటివి జరిగినప్పుడు పరిష్కారాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఇది నలుగురు టాప్ రేంజ్ హీరోల మీద ఈ రేంజ్ హీరోల మీద రెడ్ కార్డ్ చూపిస్తాం అనేటువంటిది తమిళ నిర్మాతల మండలి తీసుకున్నటువంటి చాలా సాహసంగా స్టెప్ అనుకోవాలి, డేరింగ్ స్టెప్ అని అనుకోవాలి. ఇక వాళ్ళు ఏంటక్కడ తెగించేశారు, మున్నండా ముండు చనేటనేటువంటి పరిస్థితికి వెళ్ళారు కాబట్టి ఆ నిర్ణయానికి వచ్చారు తప్ప హీరోని కావాలని ఏ ప్రొడ్యూసరు సఫర్ చేయడు, హీరోకి ఎదురు వెళ్ళడు, హీరోకి ఇగోని సఫర్ చేయడు, చేస్తే అది ఆ నష్టం తనకే అనేటువంటిది మాత్రం. విశాల్ గారి ఉదంతో ఏంటి, మిగతా వాళ్ళు అందరూ అంటే సతాయించారనేది విశాల్ విశాల్ అనేది ఈ కేసుల కంటే కొంచెం డిఫరెంట్ కేసు ఏంటంటే అతను ప్రొడ్యూసర్ కౌన్సిల్ తన ప్రొడ్యూసర్ కూడా కదా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ తన మన నడిగర సంఘం దీంట్లోనూ కీలక పాత్రలో ఉన్నాడు. అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో సెక్రటరీగా పనిచేశారు. ఆ సెక్రటరీగా పనిచేసినప్పుడు నిధుల దుర్వినియోగం జరిగింది అనేటువంటిది తన మీద ఉన్నటువంటి ఆరోపణ. పరిష్కారం ఏముండదు అంటే ఇండస్ట్రీలో టాప్ క్లాస్ హీరోస్ని ఇలా పక్కన పెట్టేది ఇంకా ఇప్పుడు మండలి తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి ఇండస్ట్రీలో ఉంటుందా? ఉంటుంది. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఆ నిర్ణయం తీసుకుందంటే అయితే ఇవి ఆ స్థాయికి వెళ్ళవు. ఇది వాళ్ళ నిరసన వ్యక్తం చేయడంలో ఒక తీవ్ర స్థాయి అని అనుకోవాలి తప్ప టోటల్గా ఈ నిర్ణయాల వల్ల సింబు కెరీర్ పోద్దా, ధనుష్ అయిపోతాడా, వీళ్ళు అయిపోతారా, అదే ఉండదు. దీనికి ఒక జాయింట్ యాక్షన్ కాబట్టి నడిగర సంఘం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. దీనికి నడిగర సంఘం రియాక్షన్ బట్టి నడిగర సంఘంలో వీళ్ళు కంప్లైంట్ ఇస్తారు కదా, నటులుగా వీళ్ళు వీళ్ళ సంఘంలో కంప్లైంట్ ఇస్తారు. అప్పుడు రెండు సంఘాలు ఒకటి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇటు నడిగర సంఘం ఇద్దరు కూర్చొని ఒక జాయింట్ యాక్షన్ వేసుకొని దీన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనేటువంటి విషయం అంటే ఒక కాంప్రమైజ్ తీసుకురావడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గత 6 నెలలుగా ఒక డిస్కషన్ నడుస్తూనే ఉంది, ఇవాళ మాత్రం ఒక సీరియస్ డెసిషన్ తీసుకోవడం జరిగింది, అనౌన్స్ చేశారు. కాబట్టి 80% సినిమా పూర్తయిన తర్వాత అది ఏమి కాకుండా ఏం పోదు. మిగతా సినిమాలు కూడా సగం సగం పూర్తయిన ధనుషు అథర్వాదును సింబువి, కాబట్టి అది ఒక పరిష్కారం ఉంటుంది. బట్ దాంట్లో ఒక తీవ్రమైన స్టెప్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ తీసుకోవటం అనేటువంటిది గొప్ప విషయం. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది తమిళనాడులో సినిమా ఇండస్ట్రీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి నటులు, మహానటులుగా గతంలో చూసినటువంటి వాళ్ళందరూ కూడా నిర్మాతల్ని గౌరవించారు. అలానే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు లాంటి నటులు కూడా తమిళనాట రాణించి ఇక్కడ తెలుగు సినిమా పరిశ్రమ పైన రాజ్యమేలినటువంటి వ్యక్తులు. అలాంటిది తమిళనాట సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి నిర్మాతల్ని నటులే సతాయిస్తున్నారనేటువంటి చర్చ ఇప్పుడు హీట్ ఎక్కిస్తోంది. అలానే కీలకమైనటువంటి పాత్రధారులుగా ఉన్నటువంటి నలుగురు ముఖ్యమైనటువంటి నటుల్ని కూడా రెడ్ కార్డు ఇవ్వడం ద్వారా ఒక తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకుంది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. దీన్ని ఎంతవరకు అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది, అలానే మనకి మా ఉన్నట్టుగానే అక్కడ నడిగర సంఘం ఉంది, నడిగర సంఘం దీనిలో ఇన్వాల్వ్ అవ్వడం ద్వారా ఒక సామరస్యపూర్వక పరిష్కారం తీసుకొస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఇది స్పెషల్ చిట్ చాట్, కీప్ వాచింగ్.